కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా కొరింతి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుండి పదహారు వచ్చిన వాళ్ళు మట్టుకు చదువుకుందాము కొంచెం అవివేక్ కొంచెం అవివేకంగా నేను మాట్లాడనను మీరు సహింపవలెనని కోరుచున్నాను నన్ను మీరు మీరెలాగైనను సహించుడి దేవాసక్తితో ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమును ప్రధానం చేసి తినిగాని సర్పము తన యుక్ కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు విడలనున్న సరళ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను ఏలైనగా వచ్చిన వాడేవాడైనను మేము ప్రకటింపని మరియొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థ మీరు అంగీకరించినను మీరు వాణిని గురించి సహించట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోసుల కంటే లేష మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనిచున్నాను మాటల యందు నేను నేర్ నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము మేమును హెచ్చింపవలనని మీకు దేవుని స్వార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొని నందున పాపం చేసి మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని మరియు నేను మీ వద్దను ఉన్నప్పుడు కక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు మా సిధోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడుదను క్రీస్తు సత్యం నాయందు ఉండుట వలన అకయ ప్రాంతం నేను ఇలాగో అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపను అందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెదకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణం దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును ఏలి అనగా అట్టివారు క్రీస్తు యొక్క పోస్తలుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మొసగాన్రగు పని వారునై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుతూ తేషం ధరించుకొని చున్నాడు గనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును నేను అవివేకినని ఎవడను తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అటు తలంచిన ఎడల నేను కొంచెము అతియపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి ఇంతటితో ఇదనం కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరి